సుమన్ టీవీ ప్రెజెంట్స్ బామ్స్ కిచెన్ కి స్వాగతం. మనం ఎండాకాలం వచ్చేసింది. బోల్డన్ వస్తాయి మల్లెపూలు, మామిడికాయలు, తర్వాత మామిడిపళ్ళు. ఈ మధ్యలోనే ఆవకాయలు, అబ్బో బోల్డ్ రకాలు చేసుకుంటాం. అయితే సంవత్సరం అంతా మనం సులువుగా చేసుకునే వంటకం పులిహోర. చింతపండుతో చేస్తాం. అది లేకపోతే అంటే పిల్లలకి నచ్చకపోతే తొందరగా అయిపోవాలంటే నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం. అయితే ఎండాకాలంలో చేసే మామిడికాయ పులిహోర చాలా స్పెషల్గా ఉంటుంది. దాంట్లో రెండు మూడు రకాలు చేస్తారు. ప్రాంతాలను బట్టి మారుతుంది. ఒక్కొక్క చోట మామిడికాయ పులిహోరలో ఆవేసుకుంటారు, కొన్ని చోట్ల ఏమో అల్లం వేస్తారు, కొన్ని చోట్ల వట్టి మామిడికాయే వేసుకుంటాం. మేమైతే వట్టి మామిడికాయే వేస్తాం. మామిడికాయే వేడి, మళ్ళీ అందులో అల్లం వేస్తే, అందులో ఆవేస్తే ఇంకా ఘాటుగా అయ్యి ముక్కు నుంచి నీళ్ళు వచ్చి ఎక్కువ తినలేకపోతాం. అందుకని వట్టి మామిడికాయతోటి పులిహోర చాలా సింపుల్ అండ్ ఈజీ. అయితే దీన్ని జ్యూస్ తీయటాలు వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు. క్యారెట్ కోరతాను చూడండి, దాంతో కోరేసి ఇట్లా సన్నటి కోరు చేసి పెట్టుకోండి. మామిడికాయ ఒక మామిడికాయ సుమారుగా ఒక పావు కిలో రైస్కి సరిపోతుంది. మనం తినే పులుపుని బట్టి, మన ఇంట్లో వాళ్ళ ఛాయిస్ని బట్టి కొంచెం హెచ్చు తగ్గు చేసుకోవాలి. వీటికి కొలతలు ఏముండవు, అందాజుగా చేయటమే. అయితే మామూలు పులిహోర కంటే చింతపండు పులిహోరకి నూనె ఎక్కువ పడుతుంది. తవ వెలిగించి ఓ ప్యాన్ పెట్టేసుకోండి. దీనికంటే ముందు అన్నం ఇలా విడివిడిగా ఉండేలాగా వండి పెట్టుకోండి. అన్నం వార్చేయచ్చు లేదా కుక్కర్లో అయినా ఒకటే ఒక చుక్క నూనె వేస్తే కొంచెం పొడిగా వస్తుంది. కాస్త ఎసరు తగ్గించి పోసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం పచ్చి మామిడికాయని యాడ్ చేస్తాం కదా, కొంచెం గుజ్జుగుజ్జుగా ఉంటుంది, అది కాస్త తడి ఉంటుంది. ఇందులో కూడా తడి ఉంటే, మెత్తగా ఉంటే శుద్ధ శుద్ధగా ఉంటే బాగుండదు. కొంచెం పొడి పడిలాడేలాగా పెట్టుకోండి. తర్వాత మామూలు మన చింతపండు పులిహోరకి ధారాళంగా నూనె ఇస్తాం. ఇందులో కొంచెం నూనె తక్కువ, నిమ్మకాయ పులిహోరకి ఎట్లా వేస్తాము, ఒక రెండు స్పూన్లు అంతే సరిపోతుంది. ఇంకొక హాఫ్ స్పూన్, చిన్న స్పూన్ పెడతాం అంతే. ఓకే, జీడిపప్పులు ఆసక్తి ఉండి అవకాశం ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. పల్లీలు వేసుకుంటాం కదా, అది సరిపోతుంది. కొద్దిగా నూనె కాగనిచ్చి చింతపండు పులిహోరలో మెంతులు వేస్తాం. అందరూ వేరేమో, మేము వేస్తాము. మెంతులు వేస్తేనే చింతపండుకి కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఇందులో ఏం వేయం, ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవటం, కాస్త ఇంగువ, కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసేస్తే తాలింపు రెడీ అయిపోతుంది. దీనిలో జీలకర్ర వేయట్లేదు. అండ్ ఈ పోపు దినుసులు కూడా చాలా ధారాళంగా వేయద్దు. మన అన్నానికి సరిపడా టూ మచ్గా కనపడకూడదు, కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఈ మన చింతపండు పులిహోరలో లాగా మాత్రం కాదు, కొంచెం తక్కువ. కాస్త శనగపప్పు, మినప్పప్పు అయితే ఒక నిమిషం ఆగి వేయచ్చు. నేను గుళ్ళు వేస్తున్నాను కాబట్టి వేసేస్తున్నా. తర్వాత సన్న ఆవాలు అయితే చివరికి వేసుకుందాం, లావుపాటు ఆవాలు అయితే ముందే వేసేసుకోవాలి. ఓకే, తర్వాత పల్లీలు, కాస్త సిమ్లో పెట్టి దోరగా వేయిస్తే బాగుంటుంది. ఓ మూడు నాలుగు ఎండుమిర్చి, మిర్చి తుంచట్లేదు, చక్కగా నిండా ఉంటే అందంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ దాకా వచ్చాక జీడిపప్పులు, తర్వాత ఓ చిటికెడు ఇంగువ, ఇంగువ వేగాక పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి పొడుగాటి చీలికలు చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు తినగలరు లేరు, చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఓ రెండు మూడు రెబ్బలు, కరివేపాకు, ఇది ఫ్రెష్ లేతాకైతే మరి కాస్త వేసుకోవచ్చు. రవ్వ పెద్ద, తర్వాత పసుపు. పసుపుని అన్నంలో వేసి ఉడికిచ్చే పద్ధతి ఉంటుంది, ఒకవేళ ఉంటే అలా చేయొచ్చు, అలా లేకపోతే నూనెలో వేస్తే చక్కగా కలుస్తుంది. అన్నంలో పోసేద్దాం.
చాలా నూనె వేయలేదు చూడండి ఇది రెండు పద్ధతులుగా చేయొచ్చుండి ముందే మనం మామిడికాయ గుజ్జుని అన్నంలో కలిపేసుకోవచ్చు పైన పోపు వేసుకోవచ్చు లేదా పోపు వేసాక కూడా మనకి పని వెసులు బాటు ఉండాలి కదా ఇదే ముందు చేయాలి అది ముందు చేయాలి సిద్ధాంతాలు అయితే ఏమీ లేవండి మన ఇష్టం మన వీలు అంతే అలా చేస్తేనే పర్ఫెక్ట్ ఇలా కాకపోతే పర్ఫెక్షన్ రాదు అలా ఏమ అనుకోకండి వంట ఎప్పుడూ కూడా మన వీలు మన అవకాశం దాన్ని మించింది లేదు ఓకే మన మామిడికాయ గుజ్జు చూడండి దీనికి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్లు పడుతుంది మామిడికాయ ఉన్న పుల్లదనాన్ని బట్టి మన కలెక్టర్ మామిడికాయలు ఉంటాయి చిత్తూరు మామిడికాయ అంటాం అవి కనుక వేస్తే కొంచెం తీపి కూడా వస్తుందండి వాటికంటే మనం రసాలు వేసుకుంటే బాగుంటుంది కలిపేసి దీన్ని చక్కగా ఈవెన్ గా అన్నంలో హాయిగా చేయబెట్టి కలిపేసుకోవటమే ఇది మనం స్పూన్ తోటే చేయాలి అలా ఏం భావించకండి గరిటె తోటి చేతి తోటి చక్కగా చేసుకోవచ్చు ఇది కలవాలి కదా కలిపేటప్పుడు ఒక రవ్వ తడి ఫీలింగ్ వస్తుంది ఒక 5 10 నిమిషాల్లో మనం రసం తీయలేదు కదా గుజ్జు కాబట్టి మొత్తం అన్నం పీల్ చేస్తుంది ఇంకా yellow గా కావాలని భావిస్తే మరి కాస్త పసుపు వేసుకోవచ్చు ఇది ఏంటంటే సింపుల్ గా అయిపోతుంది మామిడికాయ చెక్ తీసి కోర తీసుకోవటమే అందుకంటే ఏమ ఉండదు బాక్స్ లో పెట్టేచ్చు ఒకవేళ మనం పొద్దున తినము ఒక 2-3 గంటలు పోయాక తింటామంటే కొంచెం కోర ఎక్కువ వేయండి మధ్యాహ్నానికి కొంచెం చప్పగా అవుతుంది నిమ్మకాయ లాగానే ఓకే కలిసిపోయింది మంచి వాసన వస్తుంది గుమగుమలాడుతూ పోపు కూడా ఇంతకంటే వేయక్కర్లేదు ఇఫెటాల్ మీరు ఇందులో అల్లం వేసుకోదల్చుకుంటే మామిడికాయ కోరేటప్పుడే చిన్న అల్లం ముక్కను ఒక 1/2 ఇంచి 1 ఇంచి దాకా కోరేసేయండి మామిడికాయతో పాటు కలిపేయండి దాన్ని వేయించక్కర్లా పచ్చల్లం బాగుంటుంది చాలా ఒకటి లేదా మనం ఆవ పెట్టుకోదల్చుకుంటే కనుక ఈ సమయంలోనే ఆవాలు సన్నటి మెత్తగా పొడి చేసుకొని అన్నంలో కలిపేస్తే చక్కగా కలిసిపోతుంది ఆవ వాసన కూడా బాగుంటుంది మన ఛాయిస్ని బట్టి చేసుకోవచ్చు తినడానికి ఒక అరగంట ముందు చేసుకుంటే మనం తినేసరికి తడంత నీట్ గా పీల్ చేసుకుని చక్కగా లాగేసి కరెక్ట్ గా మళ్ళీ మనం ఎట్లా మొదట చూసాం పొడిపొడిలాడుతూ ఆ స్టేజ్ కి వచ్చేస్తుంది సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా ఇదిగోండి మన కమ్మని పుల్లని ఫ్రెష్ గా ఉన్న మామిడికాయ పులిహోర చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మీకు ఎలా నచ్చుతుందో రకరకాల మెసేజ్ల ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి